సమర్థ భారత్ ఎడ్యుకేషనల్ ఛానల్. ఎడ్యుకేషన్ ఫీల్డ్లో ఉన్న లేటెస్ట్ అప్డేట్స్ని ఎప్పటికప్పుడు మీకు అందిస్తున్న సమర్థ భారత్ ఛానల్ని ఆదరిస్తున్న మీ అందరికీ మా ధన్యవాదాలు. ఇప్పటి వరకు మన ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడమే కాకుండా పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేశారంటే మనం ఎడ్యుకేషన్ ఫీల్డ్లో ఇస్తున్న లేటెస్ట్ అప్డేట్స్తో పాటు కెరియర్ గైడెన్స్ సంబంధించిన ఇన్ఫర్మేషను, స్కాలర్షిప్స్ సంబంధించిన ఇన్ఫర్మేషను, ఇంటర్న్షిప్స్, వర్క్ ఫ్రమ్ హోమ్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో అంతా కూడా మీకు నోటిఫికేషన్ రూపంలోకి వస్తుంది. ఇక ఈరోజు ఈ వీడియోలో జేఎన్టీయు అనంతపూర్ ఇంట్రడ్యూస్ చేసిన, నోటిఫై చేసిన కొత్త డ్యూయల్ డిగ్రీ ప్రోగ్రామ్ గురించి మీకు ఇన్ఫర్మేషన్ అనేది ఇవ్వబోతున్నాను. మనందరికీ తెలిసిందే, ఈ నెలలోనే మనం ఇంకొక వీడియో కూడా చేస్తున్నాము. అది శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం వాళ్ళు కూడాను ఒక డ్యూయల్ డిగ్రీ ప్రోగ్రామ్ అనేది ఆర్గనైజ్ చేశారు ఇదే తరహాలో. మరియు జేఎన్టీయు కాకినాడ వాళ్ళు కూడా ఇదే తరహాలో ఒక డ్యూయల్ డిగ్రీ ప్రోగ్రామ్ని ఆర్గనైజ్ చేశారు. ఇప్పుడు జేఎన్టీ అనంతపూర్ వాళ్ళు సేమ్ ప్రోగ్రామ్ని ఆర్గనైజ్ చేశారనమాట. డ్యూయల్ డిగ్రీ ప్రోగ్రామ్ ఎక్కడంటే, ఒకటి 3 సంవత్సరాలు ఇండియాలో చదవటము, మరియు 1 సంవత్సరం అనేది స్వీడన్లో చదవటం అనేది ఉంటుంది. 2 గవర్నమెంట్ల నుంచి మనకు సర్టిఫికేషన్ అనేది ఉంటుంది. అంతేకాకుండా ఇక్కడ హయ్యర్ ఎడ్యుకేషన్కి కూడాను ఆపర్చునిటీ ఉంది మనకనమాట. ఇక వివరాల్లోకి వెళ్ళి నోటిఫికేషన్లో చూసామంటే మనకు జేఎన్టీయు అనంతపూర్ వాళ్ళు 18/11/2020 అంటే నిన్న రిలీజ్ చేసిన ఈ ప్రోగ్రామ్ అన్నమాట. మీరు ఏం చూసారంటే స్టడీ ఇన్ ఇండియా అండ్ స్వీడన్ అని ఉంది హెడ్డింగ్. ఆన్లైన్ అప్లికేషన్స్ ఆర్ ఇన్వైటెడ్ ఫర్ అడ్మిషన్ ఇంటు 4-ఇయర్ బీటెక్ డ్యూయల్ డిగ్రీ ప్రోగ్రామ్ ఆఫర్డ్ బై జేఎన్టీయు అనంతపూర్ ఇండియా ఇన్ కొలాబరేషన్ విత్ బ్లికిన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ BTECH స్వీడన్ గవర్నమెంట్ అనమాట. ఫర్ ది అకాడమిక్ ఇయర్ 2021 అనమాట. సో స్టూడెంట్ అడ్మిటెడ్ షుడ్ అండర్గో ఫస్ట్ 3 ఇయర్స్ మ్యాండేటరీ ఇన్ జేఎన్టీ మ్యాండేటరీ స్టడీ అట్ జేఎన్టీయు అనంతపూర్ అండ్ మ్యాండేటరీ ఫైనల్ ఇయర్ ఎడ్యుకేషన్ అట్ BTECH స్వీడన్ అనమాట. వీళ్ళకి మ్యాక్సిమం వచ్చి కెపాసిటీ మనకు ఈసీఈ డిపార్ట్మెంట్కి కాస్త 10 అడ్మిషన్లు, కంప్యూటర్ సైన్స్కి 10 అడ్మిషన్లు ఉన్నాయి, మెకానికల్కి 10 అడ్మిషన్లు అనేది ఉన్నాయన్నమాట. ఆన్లైన్ అప్లికేషన్స్కి చివరి తేదీ 3వ తేదీ 12వ నెల 2020 అనమాట. December 3rd వరకు ఆన్లైన్ అప్లికేషన్స్ అనేది ఉంటుంది. అండ్ డేట్ ఆఫ్ అడ్మిషన్ వచ్చేసి మనకు 10/12/2020 అనమాట. మనకు కౌన్సిలింగ్ ఇంటరాక్షన్ అనేది మనకు అదే రోజు మనకు ఉంటుంది అనమాట. సో దానికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ అంతా కూడాను మీకు జేఎన్టీయు అనంతపూర్ వెబ్సైట్ ఏదైతే ఉందో www.jntua.ac.in వెబ్సైట్లో పూర్తి వివరాలు ఉంటాయనేసి ఇక్కడ చెప్పడం జరిగిందనమాట. మనకు విద్యార్థులు ఖచ్చితంగా వాళ్ళ ఆన్లైన్ అప్లికేషన్తో పాటు హాట్ కాపీ అనేది కూడాను 5వ తేదీ 12వ నెల లోపల డైరెక్టర్ ఆఫ్ ఫారిన్ అఫైర్స్ అండ్ అలమ్ని మ్యాటర్స్ అనేసి జేఎన్టీయు అనంతపూర్ ఆఫీస్కి ఖచ్చితంగా పంపించాల్సిన అవసరం అనేది ఉంటుందన్నమాట. దీనికి అడ్మిషన్స్కి కాస్త మనకు జేఈ మెయిన్స్, ఎంసెట్, ఏపీ ఎంసెట్ ఆర్ తెలంగాణ ఎంసెట్ పర్సంటేజ్ మార్క్స్, ర్యాంక్స్ సంబంధించి ఏదైతే ఉంటుందో దాన్ని క్రైటీరియా తీసుకునేసి అడ్మిషన్ అనేది చేయటము ఉంటుంది అనేది ఇక్కడ ఇన్ఫర్మేషన్ ఇవ్వటం జరిగిందనమాట. ఎవరు ఫస్ట్ వచ్చి అడ్మిషన్ తీసుకున్నారో వాళ్ళకి ఇవ్వటం అనేది కూడా ఉంటుంది అనేది ఇక్కడ చెప్పడం జరుగుతుంది. సో విద్యార్థులు ఎవరైతే అబ్రాడ్ వెళ్ళి చదవాలనుకునే ఇయర్ డ్రాప్ చేసుకున్నారో అలాంటి వాళ్ళకు కూడా ఇది మంచి అవకాశంగానే అనుకోవచ్చు. ఎందుకోసమంటే వాళ్ళ ఇది ఏదైతే ఉంటుందో, అబ్రాడ్ చదవాలనుకునే ఈ ఆశ ఏదైతే ఉంటుందో అది 3 ఇయర్స్ ఇక్కడ చదివి ఫైనల్ ఇయర్ అక్కడ చదవచ్చు, మళ్ళీ ఫైనల్ ఇయర్ తర్వాత అక్కడే ఎడ్యుకేషన్ కూడాను కంటిన్యూ చేసే అవకాశం కూడా ఉందని కూడా ఇక్కడ ఇన్ఫర్మేషన్ అనేది ఇవ్వడం జరిగిందనమాట. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ సమర్థ భారత్ ఎడ్యుకేషనల్ ఛానల్.